విజ్ఞాన్ గారు, ఇప్పుడు ఎక్కువ మంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బీజేపీకి వెళ్ళిపోతున్నారు, కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారండి. ఇది ఎలా అనిపిస్తుంది అంటే, నాకు కాడి పారేసిన ఎద్దులా అంటారు చూడండి. ఈ కేటీఆర్ కేసీఆర్ గారు వాళ్ళు అసలు ఈ వ్యాసం చేసే మనకి కాడి పారేసి వెళ్ళిపోతుంటాయండి. అలాగే వీళ్ళిద్దరూ ఏంటి ఏం చేస్తున్నారు అని. సేమ్ ఈ కవిత విషయంలోనూ కూడా అంతే. నిన్నటి నుంచి వీళ్ళు మీడియా ముందుకు రాలా, ఏదో కాసేపు ఆయన హడావిడి హడావిడి చేసేసి ఏ అది లేదు ఇది లేదని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది, పోస్ట్ పెట్టి ట్వీట్ పెట్టి వదిలేసాడు, ఇది చాలా తప్పు, ఇది చాలా నేరం, మేము అమాయకులం అన్నట్టుగా ఒక పోస్ట్ పెట్టి కూర్చున్నాడు. కేసీఆర్ గారు అయితే అసలు మీడియా ముందుకు కూడా రాలా. అండ్ ఈ విషయం తెలిసి ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా ఎందుకు వచ్చిన గొడవలే మనకి వీళ్ళతో పాటు అని చెప్పి వెళ్ళి కాంగ్రెస్లో చేరుతున్నారు. అంటే ఇప్పుడు ఈవిడ దొరికింది, రేపు ఆయన దొరుకుతాడు, ఎల్లుండి ఈయన దొరుకుతాడు, తర్వాత మనల్ని ఎవడు ఉద్ధరిస్తాడు, అదేదో ఇప్పుడే వెళ్ళి అక్కడ చెక్క పెట్టుకున్నాం అనుకో, ఏదో ఒక పార్టీలో చిన్న పోస్ట్ ఉంటుంది, ఆయన ముందే వచ్చాడు ఎలక్షన్ షెడ్యూల్ ముందే. అంటే ఈరోజే కదా, ఇప్పుడు 3 గంటలకి ఎలక్షన్ షెడ్యూల్. సో ఎలక్షన్ షెడ్యూల్ టైంలోనే వచ్చినట్టు ఒక పేరు ఉంటుంది, మధ్యలో వెళ్ళినట్టు వాళ్ళకు కూడా చీప్ అయిపోము, నేను ముందే వచ్చానని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడే అటు వెళ్ళిపోతే బాగుండని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళేమో కాడపారేసిన ఎద్దులాగా నిజంగా సీరియస్లీ కవితను అరెస్ట్ చేశారు, కరెక్టే. వాళ్ళకి వీళ్ళకి చెప్పారు గొడవలు చేయండి రా అని చెప్పి వదిలేశారు. వీళ్ళల్లో ఉలుకులేదు పలుకులేదు. ఎందుకు లేదంటే గట్టిగా మాట్లాడితే అక్కడ నన్నుపట్టుకుపోతారేమో, అలాగే ఉంది సిచ్యువేషన్. ఆయనేమో ఎలక్షన్ అయిన తర్వాత అసెంబ్లీకి రావాలి, రావాలంటే మొహం చెల్లదు. ఎట్లా చెల్లుద్ది మొహం? మొన్నటి దాకా ఆయన చిత్రహింసలు పెట్టి 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 పెట్టేసరికి గబుక్కున సీఎం అయిన నెత్తి మీద కూర్చున్నాడు. నేనేమో ఇష్టంగా అదేదో కట్టుకున్నా, రేపటి రోజు అక్కడికి వెళ్ళి కూర్చుందాం కాలు మీద కాలేసుకుని అని నేను కట్టుకుంటే ఆయన వచ్చి కూర్చున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా, కొంచెం నామూసీగా అనిపించింది ఆయన వల్ల కావట్లా, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి నేను కాలు జారి పడ్డాను, నేను నడవలేకపోతున్నాను, రాలేను, కొన్నాళ్ళు నాకు రెస్ట్ కావాలి అని చెప్పేసి కూర్చున్నాడు. తర్వాత ఆయనకి ఎప్పుడో వెళ్ళాలి అనిపించినప్పుడు 70 రోజులకి ఎప్పుడో మొన్న అసెంబ్లీకి వచ్చి అలా తిరిగేసి వెళ్ళిపోయాడు అనమాట. ఆ తర్వాత ఏదో సంబంధం లేకుండా నల్గొండ హెలికాప్టర్కి నల్గొండలో వెళ్ళి అక్కడ ఏదో పనికి మళ్ళీ మీటింగ్ ఒకటి పెట్టారు. దానివల్ల కూడా జనాలకు ఒరిగిందేం లేదు. ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలి అంటే మన రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ ఇంకేదో ఎస్ఓ వాళ్ళ కర్మ ఎస్ఓ ఇంకెప్పుడూ ఉండదు. ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇంకా స్మాష్ స్మాష్ అంటారు. ఇంకా జీవితంలో మళ్ళీ వీళ్ళు రా వచ్చే అవకాశం, భవిష్యత్తు బీఆర్ఎస్ భవిష్యత్తు సున్నా. ఆల్రెడీ మహారాష్ట్రకి మేము వచ్చి ఈ రాష్ట్రాన్ని కూడా ఉద్ధరించబోతున్నాము అని ప్రకటించుకొని అక్కడ నుంచి ముఠాముళ్ళ సర్దుకొని మొన్నే వచ్చారు. ఇప్పుడు ఇక దోమ దులుపుకుంటూ కూర్చున్నారు. అక్కడ కూడా ఎవరేం లేరు. మిగతా రాష్ట్రాలకి ఏపీ ఎలక్షన్లో పోటీ చేస్తామని చెప్పేసి ఆయన్ని పాపం ఆదిత్య గ్రూప్స్ అధినేత తోట చంద్రశేఖర్ రావు సమ్మన్ ఆయన్ని పెట్టుకున్నారు. ఈయన ఓడిపోయిన తర్వాత ఆ పోండి మీతో నాకు సంబంధం లేదు కటీఫ్ అని ఆయన కూడా చెప్పాడు. సో అటు ఇటు ఈ ఏ రాష్ట్రంలో వీళ్ళు పోటీ చేసే అవకాశాలు అయితే లేవు. ఇక్కడ కూడా ఉండే దాఖలాలు అంతకంటే లేవు. అది సంగతి వీళ్ళు మూటములు సర్దుకొని వెళ్ళిపోవాలి. సార్, నువ్వు నేర్పినే విద్య నీరజాక్షణ ఒకటి ఉందండి. చూడండి, బీఆర్ఎస్ టీఆర్ఎస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అందరూ చేసుకున్నారండి, మొత్తం 0 చేయడానికి ట్రై చేశారు. అవును, చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే మినిస్టర్లు కూడా అయ్యారు. బీఆర్ఎస్ అసలు ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు, మొత్తం పక్క నుంచి అక్కడ నుంచి తెచ్చుకున్న వాళ్ళే. అది ఇప్పుడు అదే విద్య వీళ్ళు చేయలేరా? అది విద్య కాదు, వచ్చిన వాళ్ళు రిటర్న్ వెళ్తున్నారు అంటే వీళ్ళ గురించి తెలుసుకొని వీళ్ళు ఎంపీలను ఎమ్మెల్యే లాక్కోట్లా. ఇప్పుడు తలసాని గారు ఎక్కడి నుంచి వచ్చారు? టీడీపీ నుంచి. సబితమ్మ ఎక్కడి నుంచి వెళ్ళిన? కాంగ్రెస్ నుంచి. డి శ్రీనివాస్, అల్లోల ఇంద్రకరణ్, వీళ్ళందరూ నాగేందర్, వీళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. మరి కొత్తగా ఎక్కడ నుంచి వీళ్ళన్నా పుట్టుకొని వచ్చారా? బీఆర్ఎస్ తరఫున ఒక్క నాయకుడు అన్నా వచ్చి జనంలోకి వెళ్ళి ఏదో సాధించిందంటే ఎవరు లేరు చెప్పుకోవాలంటే, సున్నా వీళ్ళకి. సో పక్క నుంచి వచ్చిన వాళ్ళే, అరువుకు వచ్చారు, వలసలు వచ్చారు, వలసలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చూసుకొని మళ్ళీ వాళ్ళ సామాన్లు చదువుకొని వెళ్ళిపోయారు. అదే, మళ్ళీ సొంత గృహానికి వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్లీ. ఇదండి దాసరి విజ్ఞాన గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్.